Mundra Portlo Patubana drug second in Chochai, Afghan Nunchi, Vijayvadaku Cherukunenduku, Drug Mafia, Yelanti Plan Vesindi. Drug Mafia Venaka Vugramulalunnaya, DRI Nunchi, NRI Ki Badli Aina E Caselo, Vugramulalapaine Pradhananga Daryaptu Jarugutundi. Gujaratloni Mundra Portlo Patubadina drugs case Daryaptulo, Maro Mundaraku Padindi. Gujaratlo Patubadina narcotics case Daryaptu, NIA Ku Badli Aindi. NIA Daryaptu Chesenduku, Kendra Home Saka Amoda Mudra Vesindi. ఇప్పటికి డిఆర్ఐ నుంచి ఎన్ఐఏ ఈ కేసును స్వాధీనం చేసుకుంది. నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావించిన కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. 21,000 కోట్ల రూపాయల విలువైన 3,000 కిలోల డ్రగ్స్ ను సెప్టెంబర్ 15న ముంద్రా నౌకాశ్రయంలో పట్టుకున్నారు. ఈ హెరాయిన్ వెనుక పాత్రధారి తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్ అయితే సూత్రధారి మాత్రం మాదక ద్రవ్యాల మాఫియాలో కింగ్ పిన్ ఢిల్లీ వాసేరని కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థల అధికారులు అనుమానిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్ కంపెనీకి వస్తున్న ఈ మాదక ద్రవ్యాన్ని ఢిల్లీకి చేర్చాలనేది వారు వ్యూహమని గుర్తించారు. నిఘా దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధారణకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్ ఇందులో పాత్రధారి అయ్యాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్ కంపెనీని రిజిస్టర్ చేయించి దాన్ని మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ ఏడాది జూన్లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతై కాకినాడ పోర్టు ద్వారా ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించారు.